తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలో ఎస్ఐ బ్రహ్మనాయుడు పర్యటించారు. తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న ప్రదేశాలకు వెళ్లి శ్రీహరికోట రోడ్డు వద్ద చేపల మార్కెట్, ఆటో బస్టాండులు తదితర ప్రాంతాలలో వారికి ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు. ఇకపై ట్రాన్స్పోర్ట్ వాహనాలు నిర్దేశిత సమయంలోనే వాహనాలు పట్టణంలోకి అనుమతిస్తామన్నారు. సమయపాలన లేకుండా పట్టణంలోకి ప్రవేశించి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించిన ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినాయక చవితిని పురస్కరించుకుని సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు తీసుకోవాలని అన్నారు. లేని పక్షంలో ఆఫ్లైన్ పోలీస్ స్టేషన్ వద్ద అనుమతులు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. ముందుగా అందరికి నమస్కారం. ఇప్పుడు ప్రస్తుతం సూళ్లూరుపేటలో సెజ్ ఏరియాల కారణంగా ట్రాఫిక్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. దీని పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా సూళ్లూరుపేట బజారు వీధిలో ఈ ట్రాన్స్పోర్ట్ లారీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ట్రాన్స్పోర్ట్ ఫోర్ వీలర్స్ ఆర్ సిక్స్ వీలర్స్ ఆర్ ఏమో ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి. మెయిన్ వీరికి నేను ఇచ్చే ముఖ్యమైన సందేశం ఏంటంటే, వీరు ముఖ్యంగా ఉదయం 8-9 గంటల లోపలే, 9 ముందునే వెళ్ళే ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేసుకోవాలి. వీళ్ళు లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ ఉదయం 9 గంటల లోపే కంప్లీట్ చేసుకోవాలి. 9 తర్వాత నాకు ఆ బజార్ వీధుల్లో ఎటువంటి ట్రాన్స్పోర్ట్ లారీస్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏమీ నాకు కనిపించకూడదు. అలాగే మధ్యాహ్నం 2-4 మధ్యలో ఇవి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లోడింగ్ కానీ అన్లోడ్ కానీ చేసుకోవచ్చు. అంతేగాని ఇక మిగిలింది ఎవరైనా ఉంటే ఆఫ్టర్ 9 o'clock, ఆఫ్టర్ 9 తర్వాత చేసుకోవచ్చు. అంతేగాని ఇక మిగతా టైంలో, రద్దీ టైంలో ముఖ్యంగా ఏదైతే ఉన్నాయో ఆ జనాభా తిరిగే టైంలో ఎక్కువగా ఈ టైమ్స్లో కనుక కనిపిస్తే వారిపైన, ఆ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం పైన, ఆ వెహికల్స్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. అలాగే మన చేపల మార్కెట్ ఏదైతే ఉందో, షార్కి వెళ్లే దారిలో చేపల మార్కెట్ ఉంది, షార్ జంక్షన్కి వై జంక్షన్కి వెళ్లే దారిలో రోడ్డుకి ఇరువైపులా చేపల మార్కెట్ చేపలు అమ్ముకుంటా కొంతమంది మహిళలు బతకడం జరుగుతూ ఉంది. వీరేం చేస్తున్నారంటే, వీరు చేపలు క్లీన్ చేసి అదంతా వ్యర్థాలని రోడ్డు మీదకి వేయటం, అలాగే కొంచెం వాళ్ళకి ఇచ్చిన మార్జిన్లో కాకుండా ముందుకు వచ్చేసి ఆక్యుపై చేయడం జరుగుతుంది. వీళ్ళు ఇలా ఆక్యుపై చేయడం వల్ల సండే రోజు ఎక్కువగా చేపల మార్కెట్కి వచ్చి జనాభా, అక్కడ రోడ్ల మీదే వెహికల్స్ ఆపేసి చాలా ఎక్కువ రద్దీగా, రద్దీ అయిపోయేదో ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితులు రావడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా చేపల షాపులు ఎవరైతే ఉన్నారో ఆ షాపులు వారికి కానీ, అలాగే రోడ్డుపై ఉన్న జనానికి కానీ ముఖ్యంగా చెప్పేది ఏమంటే, ఆ షాపు ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మార్జిన్ దాటి బయటికి రాకూడదు. మీరు ఉంది ముఖ్యంగా ఆర్ఎండ్బి స్థలంలో, అది మీ సొంతం కూడా కాదు. కాబట్టి మీరు అక్కడ చేసుకోవాలంటే మీకు మీరున్న మార్జిన్ దాటి ముందుకు వస్తే మాత్రం మీపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని పడతాయి. అలాగే షాప్కి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనుగోలుదారులు, వాళ్ళు షాప్ దగ్గరికి వచ్చినప్పుడు పద్ధతిగా వాళ్ళ వెహికల్స్ని ఆ షాపు ముందు ఒక లైన్లో వరుసలో మాత్రమే ఉంచి అవి కొనుక్కొని తీసుకొని వెళ్ళిపోవాలి అని నేను చెప్పదలుచుకున్నాను. అట్లాగే రానున్న వినాయక చవితి సందర్భంగా కొన్ని చో మేము సింగిల్ విండో పద్ధతిలో కొంచెం ఈ ఏర్పాటు చేయడం జరిగింది ఆన్లైన్ ద్వారా పిటిషన్స్. ఒకవేళ ఆన్లైన్లో పొరపాటున అవ్వకపోతే, కొన్ని సర్వర్ బిజీగా కానీ ఇంకో కానీ, మేము ఆఫ్లైన్ ద్వారా కూడా మేము వీటిని స్వీకరిస్తూ ఉన్నాము అర్జీల్ని. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ దీనికి పర్మిషన్ తీసుకోండి. విఘ్నాలను గెడపాపే విఘ్నేశ్వరుడు, లగ్నాలను నడిపించే లంబోదరుడు, సర్వ కార్యాలకు మూలాధారుడు వినాయకుడు. వినాయక చవితి సందర్భంగా సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో భోలేనాథ్ హళా ఆఫర్స్. బాయ్స్ ప్యాంట్స్ 2 690 రూపాయలు, బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు, బాయ్స్ ఫుల్ సూట్స్ 2 1699 రూపాయలు, గర్ల్స్ క్రాప్ టాప్స్ 2 1299 రూపాయలు, లాంగ్ ఫ్రాక్స్ 2 1299 రూపాయలు, ప్లాజో సెట్స్ 2 999 రూపాయలు, ప్లాజో బాటమ్స్ 2 333 రూపాయలు, లేడీస్ కుర్తీస్ 2 699 రూపాయలు, డ్రెస్ మెటీరియల్స్ 2 899 రూపాయలు, మెన్స్ టీ షర్ట్స్ 3 375 రూపాయలు, జీన్స్ 2 999 రూపాయలు, సౌగంధిక పట్టు సారీస్ 2 3000 రూపాయలు, బెంగాల్ షిమ్మర్ సారీస్ 2 1099 రూపాయలు, డిజిటల్ లెహంగాస్ పై 50% ఆఫర్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.